సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ క్లాస్ మనం ఏంటంటే బ్రెయిన్ గురించి నేర్చుకున్నాం. సో మోటార్స్ గురించి నేర్చుకుందాం. మోటార్స్ అంటే చాలా సింపుల్, మన బాడీలో మూమెంట్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తాయి జాయింట్స్ కదా, ఇక్కడ మోటార్స్ కూడా అంతే. మోటార్స్ రోబోట్స్ లో మోటార్స్ అంటే చూడండి, మోటార్స్ ఇన్ రోబోట్స్ ఆర్ లైక్ మజిల్స్ ఇన్ అవర్ బాడీస్. దే హెల్ప్ ద రోబోట్ టు మూవ్ అండ్ డూ థింగ్స్ బై టర్నింగ్ ఎలక్ట్రిసిటీ ఇన్ టు మోషన్. మోషన్ ఇన్ ద సెన్స్ మెకానికల్ మూవ్మెంట్ అనమాట, మోషన్ మూవ్మెంట్స్. ఓకే, వితౌట్ మోటార్స్ రోబోట్స్ వుడెంట్ బి ఏబుల్ టు వాక్, రోల్ ఆర్ పికప్ థింగ్స్. ఫైన్, ఈ మాట అయితే అర్థమైపోయింది. దిస్ ఈస్ అ గేర్ మోటార్ విచ్ ప్రొవైడ్స్ హై టార్క్ సో దట్ అవర్ రోబోట్ హ్యాస్ ఎనఫ్ పవర్ టు ఆపరేట్ అండ్ కంట్రోల్ థింగ్స్. ఇది వచ్చేసి ఒక గేర్ మోటార్ అంట. ఆ గేర్ మోటార్ ఏం చేస్తుంది, హై టార్క్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే టైప్ ఆఫ్ గేర్ మోటార్, ఇట్ ప్రొవైడ్ హై టార్క్ అనమాట. ఇక్కడ చూడండి, గేర్ మోటార్ విచ్ విల్ ప్రొవైడ్ హై టార్క్ అనమాట. ఓకే ఫైన్. దిస్ మోటార్ ఈస్ ఆపరేటెడ్ ఆన్ 3 వోల్ట్స్ టు 12 వోల్ట్స్ డిసి సోర్స్. దీని గురించి ఒక పవర్ ఇన్పుట్ అనమాట, 3 వోల్ట్స్ ఇచ్చిన పని చేస్తుంది, 3 వోల్ట్స్ నుంచి 12 వోల్ట్స్ మధ్యలో ఎన్ని వోల్ట్ ఎంత వోల్టేజ్ ఇచ్చినా అది వర్క్ చేస్తుంది అనమాట. ఈ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫైన్, ఈ థింగ్స్ అన్ని ఈ మోటార్ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఈ మోటార్ మనం దేనికి యూజ్ చేస్తామంటే టు కన్స్ట్రక్ట్ మోటార్ రోబోట్స్ అనమాట. టు కన్స్ట్రక్ట్ రోబోట్స్, రోబోట్స్ లైక్ కార్ రోబోట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు లైన్ ఫాలోయింగ్ రోబోట్ అనుకోవచ్చు. ఇప్పుడు మన ఇప్పుడు లాస్ట్ కి మనం కన్స్ట్రక్ట్ చేసేది అదే రోబోట్. సో లైన్ ఫాలోయింగ్ రోబోట్ అనుకోవచ్చు. లైన్ ఫాలోయింగ్ రోబోట్ లో ఇప్పుడు అది ఫాలో చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అది ఫార్వర్డ్ కి, బ్యాక్వర్డ్ కి, రైట్ అండ్ లెఫ్ట్ కి తిరగగలగాలి. అలా తిరగగలగడం అంటే ఎలా, ఏం చేయాలి, దాంట్లో మోటార్స్ ఉండాలి. మనం యూజ్ చేసేది ఇవే మోటార్స్ అనమాట, అర్థమైంది. సో అలాంటి మోటార్స్ ని అంటే ఆ మోటార్స్ ఎలా పనిచేస్తాయని చెప్పేసి మనము ఈ సెషన్ లో చూస్తున్నాం అనమాట. అంటే ఆ మోటార్స్ లైక్ దే విల్ ప్రొవైడ్ మూవ్మెంట్స్, అంతే మన ఏమంటారు మన బాడీ ఆర్గాన్స్ లో లెగ్స్ అండ్ ఆర్మ్స్ ఎలా పనిచేస్తాయో అక్కడ కూడా. సో ఏమనుకున్నాము, యూజింగ్ మోటార్ అనమాట. మోటార్ అంటే పెద్ద లైక్ ఇప్పుడు మనం ఏమని చెప్పుకుంటాము, యూజింగ్ మజిల్స్ కదా, మజిల్స్ అండ్ మోటార్స్ అంటే అర్థమైపోయింది కదా. ఇప్పుడు మోటార్స్ అండ్ మజిల్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది, అంటే ప్యారలల్ గా మోటార్స్ అండ్ మజిల్స్ టు మేక్ మూవ్మెంట్స్ అనేది అర్థమైపోయి ఉంటుంది. సో ఈ మనము ఆర్డినరీ యూనిట్ కి త్రూ ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత అది మోటార్ ని ఆపరేట్ చేయగలుగుతుంది రైట్ ఆర్ లెఫ్ట్ అలా. ఓకేనా, మోటార్స్ అంటే కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక సింపుల్ గా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక కార్ ఉంటుంది. సో కార్ లో కూడా చాలా ఒక ఇంజన్ ఉంటుంది, ఇంజన్ ఇండైరెక్ట్ గా అది ఒక టైప్ ఆఫ్ మోటార్, అందుకే అది ఫ్రంట్ అండ్ బ్యాక్వర్డ్ గా మూవ్ అవ్వగలుగుతుంది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనము వీల్స్ ని కూడా యాడ్ చేయాలి. వీల్స్ యాడ్ చేయకపోతే కూడా అది ఫ్రంట్ అండ్ బ్యాక్వర్డ్ తిరగదు. సో వీల్స్ యాడ్ చేయడం కూడా మోటార్స్ లో ఏమంటారు దాన్ని, వీల్స్ ని కూడా యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. వీల్స్ ని కూడా యాడ్ చేస్తే మనం మోటార్స్ కి మూమెంట్స్ ని ప్రొవైడ్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ క్లాస్ లో వీల్ టాక్ అబౌట్ ద అనదర్ సెషన్. సో థ్యాంక్ యూ, బై.